స్థానిక 48వ డివిజన్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని టీడీపీ నాయకులు ఆవిష్కరించారు. తన రాజ్యాంగం ద్వారా దేశానికి దిశా నిర్దేశం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయులని తెలుగుదేశం పార్టీ నేతలు కొనియాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక 48వ డివిజన్ పనస్టేట్ సమీపంలోని ప్రభు బీరువాల కంపెనీ వద్ద టీడీపీ 48వ వార్డు నాయకులు కానేటి ప్రభు, కానేటి కృపామణి అంబేద్కర్ యూత్ ఆద్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ బుధవారం జరిగింది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేయగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నె కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, బీసీ నాయకులు రెడ్డి రాజు, రెడ్డి మణేశ్వరరావు తదితరులు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజం నుంచి అంటరానితనం అనే భావాన్ని రూపుమాపి అందరూ సమానమేనన్న భావాన్ని ఆయన కల్పించారన్నారు. అలాగే రాజ్యాంగానికి విరుద్ధం పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పాలన ఎండగట్టారు. అనంతరం అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రభు ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లోని విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే స్థానిక మహిళలు 500 మందికి చీరలు పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, మాలే విజయలక్ష్మి, మరికుర్తి రవి యాదవ్, కుడుపొడి సత్యబాబు, నగర తెలుగు యువత అధ్యక్షులు నక్కదేవి వరప్రసాద్, మాజీ కార్పొరేటర్లు కడితి రామకృష్ణ, తంగేటి బాబి, కప్పల వెలుగు కుమారి, కొయ్యల రమణ, సింహ నాగమణి, పాలవలస వీరభద్రం, రాజపల్లి ప్రసాద్, అగురు ధనరాజ్, జమ్మి సత్యనారాయణ, దాస్యం ప్రసాద్, మొల్లి చిన్ని యాదవ్, బీసరి చిన్ని, కవులూరి వెంకట్రావు, తురుకల నిర్మల, నల్లం ఆనంద్, 42వ వార్డు శ్రీనివాస్, చాపల చిన్నిరాజు, దుత్తరపు గంగాధర్, కిలపర్తి నాగభూషణం, తుల్లి పద్మ, బర్లా గిరిజ, ఎండ్రపాటి వీర్రాజు, కృష్ణఫర్, ఏనుగుపల్లి రామకృష్ణ, శ్రీహరి, కృష్ణ, నాగలక్ష్మి, శ్యామల తదితరులు పాల్గొన్నారు. ఈ వార్డులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పి మా అబ్బాయి చిరంజీవి ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడి వాళ్ళ భార్యగా కూడా ఇక్కడ మేము చెయ్యాలని అనుకుంటున్నామండి, అంబేద్కర్ జయంతి కూడా బాగా ఘనంగా చెయ్యాలనుకుంటున్నాం అని అంటే తప్పకుండా చెయ్యండి, మా వంతు సహకారం ఇస్తాం. ఆ వచ్చిన వాళ్ళకి కొంత భోజన సదుపాయం, కొంత వస్త్ర బహుకరణ, నేను అన్నదానం వస్త్రదానం అని అన్నాను, దానాలు అనే దానికి గురించి తప్పది నా దృష్టిలో. అందుకనే వస్త్రాల బహుకరణ భోజన సదుపాయం కల్పించు, నేను కొంత సపోర్ట్ ఇస్తానని చెప్పి ఆ చీరలు ఏర్పాటు చేశాం. ఇది తెలుగుది మేము చేసినా కానీ నేను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చేసిందనే చెప్తాను, నేను ఎవరు చేసినా సరే అది ఏర్పాటు చేశాం. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ భీమరావు అంబేద్కర్ గారి 130వ జయంతి దేశవ్యాప్తంగా ప్రతి చోట కూడా జరుపుకుంటున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చిన్నతనంలో ఎటువంటి జీవితం జీవించారు, ఆ జీవితంలో అటువంటి జీవితాన్ని తన జాతి వాళ్ళు జీవించకూడదు, తన జాతి అంతా కూడా సమీప భవిష్యత్తులో దేశంలో ఉన్న వీళ్ళందరూ కూడా ఈ ప్రపంచం మీదకి పంపిన సంగతి మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఏదైతే ఈరోజు మనందరం ఇంత స్వేచ్ఛగా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఈరోజు మన హక్కుల్ని ఇస్తూ మనందరం చదువుకోగలిగి ఒక ఉన్న స్థానాలకు వెళ్తున్నాము అంటే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇదంతా ఆయన ఆ రోజు చేసిన కృషిని బట్టి ఈరోజు మనంతా ఇప్పుడు సమాజం నడుస్తుంది. ఆయన అన్ని రకాలుగా ఆలోచించి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని నిర్మించారు కనుక ప్రతి ఒక్కరూ మన ప్రతి ఒక్క పౌరుడు మన దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి సమాన హక్కులు కల్పిస్తూ ఆయన ఆ రోజు ఆ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడానికి ఇవాళ మనందరం కూడా ఈ పరిస్థితిలో ఉన్నాం. నిరంతరాన్ని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం, మాకు ఇవాళ మా అన్నయ్య ఆదిరెడ్డి వాసి గారి వల్ల ఈ బొమ్మ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ బొమ్మ కోసం మా యూత్
చాలా పోరాటం చేసి ఈ బొమ్మ నిలబడతాక ఎన్ని అడ్డంకులు వచ్చినా అన్నయ్య గారు ఆదరే డప్పారాయ గారు సహాయంతో ఈ బొమ్మ నిలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం వచ్చిన 48వ వార్డు ప్రజలందరికీ కూడా ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నాము. అలాగే నాతో కష్టపడుతూ వస్తున్న మదర్ అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు. నాతో కష్ట నష్టాల్లో కూడా ప్రతి దినము నాతో అక్క నీకెందుకు మేము ముందున్నాం, నీ ప్రతి కష్టంలో కూడా మేము పాల్పంచుకుంటామని నా తమ్ముళ్ళు నా కూడా ఉండి నన్ను ఇంతవరకు ఈ స్థాయికి తీసుకొచ్చిన తమ్ముళ్ళు కూడా ముఖ్యంగా